ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అత ధ్యానం ప్రవక్ష్యామి శృణు సర్వాంగ సుందరీ యత్కృతం దేవదేవేన. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసం స్నానాలు వివిధ వ్రతాలకు శుభప్రదం అంటారు. స్కంద పురాణంలో చెప్పినట్లు కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, సత్యయుగంతో సమానమైన యుగం లేదు, వేదములలో సమానమైన శాస్త్రం లేదు, గంగానది వంటి తీర్థం లేదు. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామమునందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయం భూలే వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 29 మంగళవారం నుండి నవంబర్ 26 మంగళవారం వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల కొరకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం తొలి రోజునే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద మహిళలు కార్తీక దీపారాధన నిర్వహించారు. అలాగే ఆలయంకు వచ్చే భక్తులకు ఉచిత అన్న ప్రసాదములు నిర్వహించారు. ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం అంజన ఆనందనం మీరం జనకీ శోకనాశకం కపీచ మక్షహం తారం వందే లంకా భయంకరం గోష్పతి కృత పరాశింహ జగీ కృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాయు పరిపూర్ణలోచనం మరుతి నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మాసాలన్నిటిలోకి శ్రేష్టమైనది మార్గశీర్ష మాసమని గీతాచార్యుడు చెప్తే కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైనది. అంటే ఇటు రుద్రాంశ సంభూతుడు అలాగే విష్ణు సేవా తత్పరుడు అయిన ఆంజనేయ స్వామివారు కార్తీక మాసంలో చాలా విశేషంగా స్వామిని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే అభిషేక ప్రియుడు అలాగే అర్చనాది ప్రియుడు. ఈ కలియుగంలో పిలిస్తే పలికేటువంటి దైవం ఎవరయ్యా అంటే ఆంజనేయ పూజిత శివ పూజిత సర్వదేవతా అంటోంది శాస్త్రం. ఆంజనేయ స్వామిని పూజ చేసినట్లయితే సమస్త దేవతల్ని పూజ చేసినట్లేనట. ఎందుకంటే ఇటు నవగ్రహాలు అలాగే పంచభూతాలు కూడా స్వామివారి అధీనంలో ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి శ్రీ మతి ఆంజనేయ స్వామివారు స్వయం వ్యక్తమైన క్షేత్రం జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి కార్తీక మాసంలో విశేషంగా మాసోత్సవాలు జరుగుతాయి. అంటే ప్రతి ఆదివారము స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సంవత్సర హనుమతి కళ్యాణము, అలాగే ప్రతి సోమవారము 100 తమలపాకులతోటి స్వామివారికి విశేషంగా పూజ, అలాగే ప్రతి బుధవారము మంగళవారం విశేషంగా దర్శనం ఉంటుంది. అంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి వస్తుంటారు. కాబట్టి వారికి వచ్చేటువంటి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్జిత సేవలన్నీ రద్దుపరిచి కేవలం స్వామివారి దర్శనం మాత్రమే మంగళవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది 2 సంవత్సరాల నుంచి. ఇక బుధవారం నాడు స్వామివారికి ప్రత్యేకించి విశేషంగా ఒక్కొక్క బుధవారం ఒక్కొక్క పుష్పాలతోటి పూజలు చేయడం జరుగుతుంది. 100 పుష్పాలతోటి స్వామివారికి ప్రతి బుధవారం పూజ చేయడం జరుగుతుంది. ఇట్లాగ మాసోత్సవాలు అయిన తర్వాత ఈ సప్తాహ మహోత్సవం అనేటువంటిది ఒకటి ప్రారంభమవుతుంది మధ్యలో. అంటే కార్తీక శుద్ధ తదియ నుంచి శుద్ధ దశమి వరకు సప్తాహ మహోత్సవాలు. ఈ సంవత్సరం షడ్వింశ అంటే 26వ సప్తాహ మహోత్సవం. వార్షికంగా 26వ సంవత్సరం నుంచి ఇక్కడ సప్తాహ మహోత్సవాలు చేస్తున్నారు. మొట్టమొదట్లో కార్తీక శుద్ధ దశమి రోజు మాత్రమే అన్నదానం ఉండేది. క్రమేపీ అది సప్తాహ మహోత్సవంగా మార్చి శనివారం నాడు చిత్రాన్నం అంటే
పులిహోర మంగళవారం పులిహోర ప్రసాదం కింద వితరణ చేసేవారు. 2012 ఆ ప్రాంతంలో ఇది నిత్య అన్నదానం కింద విరాజిల్లుతూ వచ్చేటువంటి స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించబడుతోంది. ఈ స్వామివారి క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే అత్యంత ప్రీతికరమైంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని వారి వారి దోషాలని పోగొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను.